వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 12 ఏప్రిల్ 2024 అంటే శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు శుక్రవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే థర్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ఫ్రైడే మార్నింగ్ టైము ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ మిక్స్డ్ ట్రెండ్ మూమెంట్ అనేది ఎక్కువగా గ్రీన్ పాయింట్స్లో జరుగుతుందా లేదా రెడ్ పాయింట్స్లో జరుగుతుందా అనేది మాత్రం గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద అలాగే ఇంకా మన మార్కెట్ ట్రెండ్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి ఆ మిక్స్డ్ ట్రెండ్ మూమెంట్ అనేది ఎక్కువగా అప్ ట్రెండ్లో జరుగుతుందా లేదా డౌన్ ట్రెండ్లో జరుగుతుందా అనేది మాత్రం గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద ఇంకా మన మార్కెట్ ట్రెండ్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏమైతే గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీల స్టాక్స్ అంటే ఆటోమొబైల్స్కి సంబంధించిన గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ప్రత్యేకించి లగ్జరీ బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, ఇంకా ఏవైతే లగ్జరీ వెహికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే కార్ల కంపెనీల స్టాక్స్, ఇవి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇంకా యాక్వా ఫుడ్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, యాక్వా కల్చర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్, ఆర్గానిక్ ఫుడ్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ అంటే పతంజలి, డాబర్ ఇలాంటి కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా సీడ్స్, సీఫుడ్స్ అండ్ హార్బర్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా అప్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే స్టీల్స్, ఐటీ స్టాక్స్, ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, స్పిరిట్స్ స్టాక్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏమైతే సిల్వర్ ప్రైసెస్, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, అలాగే గోల్డ్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ మీ పెట్టెల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.